వైఎస్ఆర్ నవశకం పేరుతో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టింది. వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ పట్టణ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, రిసోర్స్ పర్సన్లతో పాటు మండల స్థాయి అధికారులందరూ కలిపి ఇంటింటి సర్వేలో భాగస్వాములవుతున్నారు. ఒంగోలులో వైఎస్ఆర్ నవశకం సర్వే విధానం ఎలా జరుగుతుందో మా కరస్పాండెంట్ జయరాం అందిస్తారు. జయరాం, ఓవర్ టు యూ. ప్రజలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 20 నవంబర్ నుంచి నవశకం పేరుతో అయితే ఒక సర్వేని అయితే గ్రామ వాలంటీర్లతో శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఒంగోలులోని ఒక భాగ్యనగరాలను చూసినట్లయితే గ్రామ వాలంటీర్తో పాటు విలేజ్ సెక్రటరీ కూడా ఇక్కడ పర్యవేక్షణ పరిస్థితిని మనం ఈ సర్వేని చూడొచ్చు. ఈ సర్వే ఎలా జరుగుతుంది ఏంటి తదితర విషయాలను అయితే ఒకసారి ఇక్కడ అధికారులు ఉన్నారు, అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ సర్వే ఎలా జరుగుతుంది? నా పేరు సాజాదేశ్ అండి. నేను వార్డ్ సెక్రటరీని, భాగ్యనగర్ రెవెన్యూ డివిజన్ 20, వార్డ్ సెక్రటరీ నెంబర్ 30. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ వైఎస్ఆర్ నవశకంలో భాగంగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు రకరకాల లబ్ధిదారులను గుర్తించడంలో భాగంగా 10 ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు కుటుంబ యొక్క ప్రాథమిక సమాచారం తెలుసుకొని దాంట్లో ఇచ్చిన సర్వే ఫార్మ్స్లో ప్రతి ఒక్క ఈ భాగాన్ని తీసుకుంటారు. సో ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ వెళ్ళడం వల్ల ద్వారా వాళ్ళ యొక్క సమాచారాన్ని ప్రతి ఈచ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ని చాలా ఇంపార్టెంట్గా గ్యాదర్ చేసుకుంటారు. ఫస్ట్ కార్డు వచ్చి రైస్ కార్డు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వైఎస్ఆర్ పెన్షన్ కార్డు, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు. సో ఆరోగ్యశ్రీ కార్డు తర్వాత జగనన్న విద్యాదీవన, జగనన్న విద్యావసతి వాటిలో భాగంగా ఈ 5 కార్డులు ఇస్తుంది. వీటితో పాటు రకరకాల సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధాన్ని గుర్తించే విధంగా ఈ సర్వే చాలా ఉపయోగపడుతుంది. 20వ వార్డు యొక్క డివిజన్ యొక్క వాలంటీర్ని నేను. ఇక్కడ వీళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, ఇప్పుడు ఆరోగ్యశ్రీ అయితేనేమి, జగనన్న విద్యాదీవెన అయితేనేమి, రైస్ కార్డ్స్ ఏమి, పింఛను, వైఎస్ఆర్ పింఛన్ కానుక అయితేనేమి, వాటి గురించి వివరాలను సేకరిస్తున్నాను అండి. ఇప్పుడు దీనివల్ల వీళ్ళు అంటే ఆఫీసు దగ్గరికి వెళ్ళి అక్కడ చుట్టూ తిరగాలంటే వాళ్ళకి కష్టం కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పండి అమ్మా, మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నారు, మీకు బాగా చేస్తున్నారండి. కనుక్కొని కొంచెం పెద్ద మా ఇంటికి వచ్చి అన్నీ కనుక్కొని మాకు కావాల్సినవన్నీ చేస్తారు. మీరు చెప్పండి మా, మీకు మిమ్మల్ని ఏం అడిగారు ఇక్కడ, మీరు ఎటువంటి సమస్య మీరు చెప్పారు? చాలా హ్యాపీగా ఉంది, ఇట్లా ఇంటికి వచ్చేసేసి రాసుకోవటం, మా సమస్యలు ఏమైనా ఉంటే వేరే చోటుకి వెళ్ళేసి తిరగటము, వాళ్ళు చుట్టూరు తిరగాలి కదా మా పనులు కావాలంటే, కానీ ఇట్లా రావటం బాగానే ఉంది. అయిపోయినా ఓటు కార్డులు కానీ ఏమైనా లేవన్నా పెట్టుకోవాలంటే మేము వాళ్ళందరూ చుట్టూ ఎక్కడ తిరుగుతాము, కానీ మాకు ఇలా ఇంటికి వచ్చేసేసి తిరగటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు హ్యాపీ పాత గవర్నమెంట్ ఏంటంటే చేస్తాం అని ఇక్కడే ఉన్నారు, వాళ్ళు వచ్చిందిలే చేసింది లేదు, ఇట్లా అనుకుని ఇంటింటికి వస్తున్నారు కదా, మన సమస్యలు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడికే వచ్చి పరిష్కరిస్తున్నారు, అది చాలా హ్యాపీగా ఉంది. ఇది ఓవరాల్ అయితే గత ప్రభుత్వంలో అయితే ఆఫీసులు చోటు తిరిగినా కానీ తమ పనులు కాలేదు, నేరుగా గ్రామ వాలంటీర్లు తమ ఇంటికి వచ్చి అయితే మా సమస్యలు వింటున్నారు, చాలా హ్యాపీగా ఉంది అనేది కూడా ఇక్కడ లబ్ధిదారులు కూడా చెప్తున్న పరిస్థితి మన ఒంగోలుగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో జయరాం, ప్రైమ్ లైన్స్ ఒంగోలు నుంచి.